రాష్ట్రంలో కరోనా ప్రభావం లాక్ డౌన్ కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ వేగంగా కొనసాగుతోంది. జూన్ 2వ వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఇందుకోసం పేపర్ల మూల్యాంకనాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకుంది. ప్రస్తుతం పేపర్ల కరెక్షన్ తో పాటు ఓఎంఆర్ స్కానింగ్ ప్రాసెస్ కూడా కొనసాగుతోంది. అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు వేర్వేరుగా ప్రకటించాలా లేక ఒకేసారి ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. లాక్డౌన్తో ఆలస్యంగా ప్రారంభమైన ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ స్పీడ్ అందుకుంది. జూన్ 2వ వారంలో ఫలితాలిచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 3 రోజుల క్రితమే ఇంటర్ సెకండ్ ఇయర్ వాల్యుయేషన్ పూర్తి కాగా ప్రస్తుతం ఓఎంఆర్ పార్ట్ 3 స్కానింగ్తో పాటు ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్, సంస్కృతం, మ్యాథ్స్ పేపర్ల వాల్యుయేషన్ కొనసాగుతోంది. మరో 3 రోజుల్లో ఈ ప్రాసెస్ను పూర్తి చేసి వారం 10 రోజుల్లో ఫలితాల రిలీజ్కు సిద్ధం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గతంలో ముందు సెకండ్ ఇయర్ ఫలితాలను ప్రకటించి వారం తర్వాత ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఇవ్వాలని అధికారులు అనుకున్నారు. అయితే పేపర్ వాల్యుయేషన్ త్వరగా ముగుస్తుండడంతో 2 ఫలితాలను ఒకేసారి ఇవ్వాలన్న దానిపై ఆలోచన చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వ పెద్దలతో చర్చించిన తర్వాత బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కరోనా సమయంలో ఎగ్జామినర్స్ కు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాల్యుయేషన్ నిర్వహిస్తున్నారు అధికారులు. జిల్లాలో కొన్ని చోట్ల ఎగ్జామినర్స్ ఇబ్బందులు పడినా వాటిని పరిష్కరించి పేపర్ల వాల్యుయేషన్ను త్వరగా పూర్తయ్యేలా చూస్తున్నారు. ప్రతిరోజు స్పాట్ సెంటర్స్ను శానిటైజ్ చేయడంతో పాటు సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతిరోజు థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే ఎగ్జామినర్స్ను లోపలికి అనుమతిస్తున్నారు. వాల్యుయేషన్ ప్రక్రియ ఈ నెలాఖరులోపు పూర్తవుతుందంటున్నారు బోర్డు అధికారులు. ప్రస్తుతం 2-3 సబ్జెక్టుల వాల్యుయేషన్ కొనసాగుతోందని, దీనికి సమాంతరంగా ఓఎంఆర్ స్కానింగ్ కూడా చేపట్టామన్నారు. గతంలో జరిగిన తప్పులు మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. జూన్ 1వ వారంలో ప్రాసెస్ పూర్తి చేసి 2వ వారంలో ఫలితాలు ప్రకటిస్తామని చెప్తున్నారు. ఫలితాల విడుదల తర్వాత కాలేజీలకు వచ్చే విద్యా సంవత్సరానికి అఫిలియేషన్ ఇవ్వనుంది ఇంటర్ బోర్డు. అఫిలియేషన్ కోసం జూన్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.